ABN Agenda AP team Cherkundi, Prakasam Jillalo Unnatuvanti, Santa Nutalapadu Niyojakavarganiki. Prastutam Manamunnamu, Ramatheertham Reservoir Daggara, 1.5 TMC la capacity Unnatuvanti, Ramatheertham Reservoir ni, Saguniti Kosam, Kadite, Adi Prastutam, Taguniti Avasaralni Matrame Teerchagalutundi, Deeni Venakala Unnatuvanti Karanam Enti, Em Korukuntunnaru, Prastutam Manto Patuga, Kontamandi Raitulu Unnaru, Asalu Ramatheertham Reservoir ku Unnatuvanti capacity Enta, Em Chestundi, Prastutam Em Jaragalanukuntunnaru. Meeru Ramatheertham Reservoir కు సంబంధించి కొన్నేళ్ల పాటు ఎదురు చూస్తే వచ్చినటువంటి రిజర్వాయర్ కాస్త సాగునీటి కోసం 1.4 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి ఇవ్వాల్సినటువంటి సాగునీరు ఎందుకని కేవలం తాగునీటికే పరిమితం అయిపోయిందని మీరు అనుకుంటున్నారు? ఈ రామతీర్థం జలాశయం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తే మాకు 2004 లో అప్పుడు చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కట్టడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ కుడి కాలవ చివర భూములు కావటం మాకు నీళ్లు సక్రంగా రానందువల్ల ఈ ఆయకట్టు నిర్మిస్తే చివర భూములకు సక్రంగా నీళ్లు అందుతాయి అనే ఉద్దేశంతో ఈ రామతీర్థం జలాశయం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రామతీర్థం జలాశయం ఏర్పాటైతే జరిగింది కానీ సాగునీటికి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తాగునీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం వల్ల ఈ యొక్క రామతీర్థం జలాశయం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం పక్కదారి పట్టింది. ఎందుకంటే తాగునీటికే ఎక్కువ అవకాశాలు ఇస్తూ సాగునీటి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. మేమైతే ఏదైతే కోరుకున్నామో చివర భూములకి నీళ్లు సక్రంగా వస్తాయని చెప్పి రామతీర్థం జలాశయం ఏర్పడితే వస్తాయి అనుకున్నాము. అది కాస్త పక్కదారిని బట్టి ఈ ఒంగోలుకి తాగునీటికి కానీ కందుకూరు తాగునీటికి కానీ కనిగిరి తాగునీటికి కానీ ఇట్లా వేరే రకంగా దాన్ని డైవర్ట్ చేయటం వల్ల మా యొక్క కోరిక చివర భూములో ఆయకట్టు చివరి దాకా నీళ్లు వచ్చే కోరిక తీరటం లేదు. దానికి ఇప్పుడైనా మేము దీన్ని కెపాసిటీ పెంచి ఆ రకంగా తాగునీటికి ఏ రకంగా అయితే 70,000 ఎకరాలు సాగునీటికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ 72,000 ఎకరాలకి సాగునీరు సక్రమంగా వచ్చేట్టుగా ఇప్పటికైనా దీన్ని కెపాసిటీ పెంచి ఆ రకంగా చేస్తే కనీసం మేము రైతులు కోరుకున్నటువంటి కోరిక తీరుతుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సాగునీటికి కాకుండా తాగునీటి అవసరాలకు మాత్రమే రామతీర్థం రిజర్వాయర్ ఉపయోగపడడానికి వెనకాల ఉన్న కారణం ఏంటి? భూగర్భ జలాలు తగ్గిపోవడమా, వర్షపాతం తగ్గిపోవడం? ఇక్కడ ప్రధానంగా రైతులు వర్షాధార పంటల్ని వేసుకుంటారు, వర్షం మీద ఆధారపడినటువంటి వ్యవసాయం. ఏం చేస్తున్నారు మరి ఈ నీళ్లు అందకపోవడం వల్ల? ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి మీడియా వారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన విలేకరులకు మరి ఈ ప్రాంత విలేకరైన గుండా శ్రీనివాసరావు గారికి ఈ మీ అందరికీ దీన్ని మీ దృష్టికి వచ్చి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ జలాశయం గాడికి మీరు వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రామతీర్థం జలాశయం పెట్టక మునిపే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువ 1983లో ఈ ప్రాంతానికి వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా దిగువ ప్రాంతంలో ఉన్న భూములు కూడా మాగాణి భూములుగా మారిపోయి మెట్ట సాగులో ఉన్న భూములు కూడా మాగాణిగా మారిపోయి బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో సస్యశ్యామలమైందని ఆనాడు పెద్దల నెహ్రూ గారి టైంలో కట్టిన ప్రాజెక్టు మన కుడికాలువ ద్వారాగా మనకు వచ్చినందుకు ఎంతో ఆనందపడి ప్రజలు పండగలు చేసుకున్న రోజులే ఆనాడు. అప్పుడు కొంతకాలం జరిగిపోయిన తర్వాత ఈ రామతీర్థం జలాశయానికి రామతీర్థం జలాశయం మునిపే వాటర్ సర్క్యులేషన్ తగ్గిపోవడం జరిగింది. తగ్గిన వల్ల చేమకుర్తి యొక్క చేమకుర్తి కంటే దిగువ ప్రాంతంలో ఉన్న ఎగువ ప్రాంతంలో ఉన్న దర్శి వరకే నీళ్లు పరిమితమైపోయి ఆ ప్రాంతం వాళ్ళు కూడా నీటి కోసం యుద్ధం చేసే పరిస్థితి వచ్చేసింది. రాను రాను ఈ నీటి కొరత ఏర్పడడం వల్ల ప్రకాశం జిల్లాలో ఉన్న మాకు ముఖ్య నాయకులైన రైతు నాయకులైన కర్ణం బలరామకృష్ణమూర్తి గారు, నల్లూరు వెంకటేశ్వర్లు గారు ఇలా కొంతమంది పెద్దలు కలిసి ఈ రామతీర్థ ప్రాంతంలో ఉన్న జలాశయాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఈ రెండు కొండల సందున మనకి ఈ ప్రాంతంలో దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీళ్లు నిల్వ పెట్టుకొని వర్షాకాలంలో వచ్చినప్పుడు వర్షాలు పడేటప్పుడు నిల్వగా ఉండే నీళ్ళని ఈ ప్రాంతాన్ని లో నిల్వ పెట్టుకొని ఈ దిగువ ప్రాంతంలో ఉన్న 1 లక్ష చిల్లరి పారుదల మొత్తం సముద్రం కాడికి నీళ్లు ఇచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మైగా ముఖ్యంగా ఈ ఏరియా అంతా ఫ్లోరిన్ ఏరియాల వల్ల కూడా నీళ్లు కూడా మంచినీళ్ళు వస్తాయి అనే ఉద్దేశంతో దీన్ని ఆ రోజు కర్ణం బలరామకృష్ణమూర్తి గారు, నల్లూరు వెంకటేశ్వర్లు గారు ఇంకా ప్రజాప్రతినిధులు ఎంతోమంది పోరాటంతో దీన్ని జలాశయాన్ని ఏర్పాటు చేశారు. మన ప్రియతమ నాయకులు
మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు 2003-2004లో దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతంలోకి వచ్చి దీంతో పాటుగా గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును ఒకే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ అప్పుడు బాగా పూర్తిగా నక్సలైట్ ఏరియా అనే ఉద్దేశంతో ఆయన గుళ్ళకమ్మ ప్రాజెక్టులోనే దీన్ని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఈ శంకుస్థాపన చేసేటప్పుడు ఇది యొక్క కెపాసిటీ దీనికి 1.5 TMC, దీని కింద 12,000 ఎకరాలు భూములు కోల్పోయే రైతులు వాళ్ళకి తక్కువ రేట్లో ఈ భూమికి డబ్బులు కట్టడం కూడా జరిగింది. అయినా కూడా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయితే రైతులు కూడా ఉదారంగానే భూములు ఇచ్చేయడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ భూమి ప్రజల భూమి కోల్పోవడం కూడా జరిగింది. అయినా ఇక్కడ జలాశయం మనకు వస్తుందనే ఆనందంతో ప్రజలందరూ ఎదురు చూశారు. ఇది 2004 వరకు ఈ ప్రాజెక్ట్ అంతా తయారు చేసి దీనికి నిధులు కేటాయించడం తెలుగుదేశం గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు జరిగిపోయింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో గవర్నమెంట్ మారిపోయి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. అయినా కూడా ప్రాజెక్టు ఆకుండా దీన్ని మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి రీడిమాండ్గా కొంత ఎక్కువ రేటు పెంచుకొని దీన్ని కట్టుబడి చేయడం జరిగింది. ఆ కట్టుబడి చేసే రోజు నుంచే దీనికి ఒక పెద్ద నేరం ఘోరం జరిగిపోయింది. ఇది ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రాజెక్టును పెట్టారో ఈ ప్రాజెక్టును ఆ ఉద్దేశంతో కాకుండా ఒక మంచినీటి జలాశయంగా ఈ చుట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ మంచినీళ్ళ కింద వాడుకునేటట్టుగా ఆ రోజు మళ్ళీ మార్పులు చేయడం వల్ల ఈరోజు మన ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం, కొత్తపట్నం మండలం, సంతనూతల మండలం, అలాగే మద్దిపాడు 8 మండలాలు, కొన్ని నియోజకవర్గాలు కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ నీళ్ళని మనం కందుకూరు, కనిగిరి, ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల అవతలు ఉన్న కందుకూరు కానీ, కనిగిరి కానీ, అలాగే దర్శి నియోజకవర్గంలో కొంత భాగాన్ని, ఈ ప్రాంతాలన్నిటికీ అండర్గ్రౌండ్లో పెట్టుకొని పైపు లైన్లు చివరికి 0 పాయింట్ కాడికి నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రైతులు పొగాకు ఒక పక్క, సుబాబులు ఒక పక్క, ఈ మామూలుగా మా వాణిజ్య పంటలు పండించుకునే పంటలు ఇవన్నీ ఎండిపోతున్నా కూడా ఎవరికి కనికరం లేకుండా, ఏ ప్రజానాయకుడు కూడా దీని మీద స్పందన లేకుండా, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చిన వల్ల ఈ రైతులనేది ఏందో విషయం తెలియకుండా, పైన ప్రభుత్వానికి కూడా తెలియపరచకుండా, ముఖ్యమంత్రి గారికి కూడా విషయాలు తెలియకుండా ఇక్కడ అనేక రకాలుగా ఇక్కడ రైతులు రోడ్డు మీదకి వస్తే లాటరీ ఛార్జీలు చేస్తున్నారే కానీ ఎందుకు వచ్చారు ఈ రైతులు ఈ రోడ్డు మీదకనే యొక్క బాధ ఏ ఒక్క ప్రజాప్రతినిధికి లేదు. ఈ యొక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలోనే ఉన్న ఎమ్మెల్యే కానీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ కానీ, ఒంగోలులో ఉన్న జనార్దన్ కానీ, అలాగే ఇక్కడ ఉన్న మంత్రి కానీ ఈ ప్రాంతం రైతులు పడే బాధల్ని వాళ్ళు ఎక్కువగా చూసుకోవడం లేదని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే చెప్తున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ నీళ్లు తగ్గిపోయినాయో, ఈ నీళ్లు తగ్గిపోయిన తర్వాత రైతుకు ప్రత్యామ్నాయ మార్గం లేక బతకడానికి దేరే దారి లేక పరికార పథకానికి పోతున్నారు. పరికార పథకం కాకుండా ఈరోజు ప్రజల కోసం ఏర్పాటు చేసి ఈ యొక్క నీళ్లు లేని వల్ల వాణిజ్య పంటలైన సుబాబులు, జామాయలు, సర్వే తోపులు నాటుకొని పెంచుకున్నారు. అవి కూడా ఆ కంపెనీ వాళ్ళు తీవ్రంగా మోసం చేసి ఈరోజు 4,200 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించిన రేటుని 2,000 రూపాయలకి, 1,800 రూపాయలకి రైతులను దోచుకుంటున్నా కూడా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ కానీ దీని మీద చర్య తీసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ వచ్చే నీళ్లు కూడా అన్ని ప్రాంతాల ప్రజలకి సమానంగా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి 1-2 రోజులు 3 రోజులు ఇస్తే ఒక కాలువ కింద పూర్తిగా కాలం మీద ఉండే రైతులందరూ 6 నెలలు పైర్లు పండించుకోవాలన్నా కూడా కనీసం వారం 10 రోజులు పోతే కానీ ఆ చివరి భూములకు నీళ్లు పోవు. అక్కడ మంచినీళ్ళు లేవు తాగడానికి, చెరువుల్లో నీళ్లు లేవు. అనేక రకాలుగా చేంకుర్తి మండలంలోని అనేక 29 గ్రామాలు, అలాగే సంతనూతలపాడులో 30 గ్రామాలు, అలాగే మద్దిపాడు, అలాగే కొత్తపట్నం మండలం, ఒంగోలు, ఈ ఒంగోలు అనే పేరు మీదనే ఈ యొక్క రాజతీర్థం జలాశయంలో నీళ్ళని తీసుకెళ్లి ఒంగోలు ప్రజలకి దాహతి తీర్చేదానికే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి ఎలాంటి ఉపయోగం లేకుండా, ఏ పంటలు పండించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు నిలువున సుబాబుల చెట్లు, సర్వే చెట్లు, జామాల చెట్లు ఎండిపోతున్నా కూడా దాని గురించి కూడా పట్టించుకునే నాదులే లేడని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమై కూడా నాయకత్వం వహిస్తూ కూడా ఏమి చేయలేని ఒక అసమర్థంగా కూర్చొని ఉన్నాం. దీనికి కారణం రాజకీయాల్లో శాసించాల్సిన
ఒక రైతులు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు వ్యాపారస్తులు అయిపోయారు. వ్యాపార దృక్పథంతో చూస్తున్నారే కానీ నేను ఎంత పెట్టాను పెట్టుబడి, నాకు ఎంత వచ్చింది ఇదే కానీ అసలు ఏంది, మనం ఎందుకు ఈ వ్యవస్థలో ఉన్నాము, మన ప్రజాప్రతినిధులుగా ఎందుకు వచ్చాము, మనం ఏం పని చేస్తున్నాం అనే దాని మీద వాళ్ళకి అవగాహనమే లేదు. రైతులు రోడ్లు ఎక్కితే ఇమీడియట్గా పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు. ఇటీవల రైతుల కోసం కరణం బలరామకృష్ణమూర్తి గారు ఇక్కడ ఈ ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ వారిని బతిమలాడి ఒక ఏరియాలో పూర్తిగా పంటలు దెబ్బతింటాయి అని లాగు పైకెత్తడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా మంచినీళ్ళకి కావాలని కలెక్టర్ గారి ఆదేశంతో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇదంతా ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదంటున్న కలెక్టర్గా ఉండి ఇక్కడ మంచినీళ్ళ పంపకాలు కూడా సరిగా చేయలేనిపోతున్నాడు, రాజకీయ నాయకులను శాసించలేకపోతున్నాడు, మంత్రిగా ఉండి ఈయన కూడా ఏమి చేయలేని పరిస్థితి వచ్చేసింది. అందువల్ల దయచేసి ఈ ప్రాజెక్టుని 2.5 TMC వెడల్పు చేసి మేము అనేక సార్లు కోరాము, ఇక్కడ ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కూడా చెప్పాము, ఈ ప్రాంతంలో ఈ 1.5 TMC నీళ్లు సాలవు, మంచినీళ్ళకే సరిపోతున్నాయి కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసి 2.5 TMC నీళ్లు నిలవుండేటట్టుగా చేసి ముందుగా ఈ జలాశయానికి నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఏ ప్రాంతానికైనా నీళ్లు పోవాలా, మా ప్రాంతంలో ఉన్న ఆయగట్టు కింద ఉండే 75,000 ఎకరానికి పూర్తిగా మాగాడిగా ఇయ్యాలా, ఆరుదల బిల్ల కింద ఉండే 75,000 ఎకరానికి ఆరుదల పంటలకు ఇవ్వాలా. ఈ ఏవి కాకుండా మంచినీళ్ళ కింద వాడుకుందాం అనుకుంటే ఈ ప్రాంతంలో కూడా ఒకప్పుడు అనంతపురం రాయలసీమ కరువు ప్రాంతంగా ఎలా ప్రకటించుకున్నారో ఇక్కడ రైతులు కూడా కరువు ప్రాంతంగా ప్రకటించుకొని ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి దాపరించిందని మీ యొక్క మీడియా ద్వారాగా ఆంధ్రజ్యోతి వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా ఈ యొక్క సమస్య మీద జిల్లా నాయకుల్ని ఆయన స్వయంగా పర్యవేక్షణ చేసి ఈ జిల్లాకి ఇన్నిసార్లు వచ్చిపోయాడే కానీ సుబాబుల రైతులు ఏం చేస్తున్నారు, ఈరోజు అగ్గిపుల్ల గిట్టుకు తగలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. సుబాబుల తోటలు 1 టన్ను 4,000 మీరు పేపర్ ప్రకటనగా ఇచ్చి ఇటీవల నూతనంగా 300 రూపాయలు మేము మీకు సబ్సిడీ ఇస్తామంటున్నాడు. అసలు కొనుగోలు చేసే నాదులే లేకపోతే 300 సబ్సిడీ ఎవరికి ఇస్తారని నేను ఈ సభాముఖంగా మీ లేఖల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా. అసలు కొనుగోలు చేస్తూ ఉంటే 4,000 కొంటే 4,300 ఇస్తారనొచ్చు, 2,000 కొంటే 2,300 ఇస్తారనొచ్చు. అసలు కొనుగోలే లేదు, ఎందుకు లేదు, ఆ పేపర్ మిల్ వాళ్ళు ఎందుకు కొనడం లేదని ఎందుకు అడగకూడదు. ఈ అడగాల్సిన పాయింట్లో ఎవరు అడగడం లేదు. ఈ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఒకరు ఇద్దరు తప్పితే అందరూ వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్నారు. అందువల్లనే ఈ జలాశయానికి ఇలాంటి గతి పట్టింది. మేము 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఈ జలాశయాన్ని 2.5 TMC కనీసం మినిమం 1.25 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతాన్ని డౌన్ చేస్తే ఇంకొక 1 TMC నీళ్ళు నిలబడేదానికి అవకాశం ఉంది. మరి ఇంకొక ద్రోహం జరుగుతుంది మీ ద్వారా తెలియపరుచుకుంటున్నా. గుంటూరు జిల్లా వాళ్ళు మనకి 3,200 క్యూసెక్ల నీళ్లు మన కుడికాలోకి నీళ్లు వస్తాయి. ఈ 3,200లో చీమకుర్తి యొక్క జలాశయం దగ్గరకు వచ్చేలేకే 1,200 క్యూసెక్ల నీళ్ళు రావాలా? అలాంటిది ఈరోజు 200 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. ఈ 800 క్యూసెక్ల నీళ్లు తీసుకెళ్లి గుంటూరు జిల్లా వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. దాన్ని అడ్డుకట్టేసుకోవడానికి ఈ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ అసభ్యులుగా నేను వాళ్ళని వర్ణిస్తున్నా. ఎందుకంటే వాళ్ళని అనకూడదు, తప్పు, కానీ మా కడుపులో మంట. ఈ ప్రాంతంలో రైతులు అడుక్కుని తినే పరిస్థితి వచ్చేసింది. ఇక్కడంతా సన్నకారు రైతులు, 2 ఎకరాలు కానీ 5 ఎకరాల లోపళ్ళే వీళ్ళు మెట్ట భూమి, అందులో ఎర్ర సాయలు, నీళ్లు కట్టుకొని బతికే పని లేదు. ఏ పంటలకైనా సరే ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ జలాశయం మీద మేము ఎన్నో కళ్ళగన్నాం, ఇది ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఇక్కడ యాత్రాస్థలంగా తయారు చేసి ఇక్కడ జలాశయం కాడికి తార్ రోడ్డు ఏర్పాటు చేసి ఇక్కడ ఒక పెద్ద పార్కు తయారు చేసి ప్రజలకి పక్కనే రామతీర్థం దేవస్థానం పుణ్యక్షేత్రం ఉంది, అక్కడి నుంచి ఇక్కడ ఒక బ్రిడ్జి వేస్తే ఈరోజు ఈ కాలుగట్టం కాకుండా కర్నూలు రోడ్ల నుంచి నేరుగా రావచ్చు అని దేవినే నెహ్రూ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలుగా మేము పోరాటం చేస్తున్నా చలనం లేదు. చలనం లేనప్పుడు ఎవరు ఏం చేయలేము. అందువల్ల మీ మీడియా ద్వారాగా మేము మరీ మరీ తెలియపరిచేది ఏంటంటే ఇది సీఎం దృష్టికి మీరు తీసుకెళ్లాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రైతుగా మీరు చెప్పండి, మీకు సాగునీటికి నీరు అందట్లేదు, ఆ సమయంలో మీరేం చేస్తున్నారు? మీకంటే ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఈ పంట వరి మీద ఆధారపడేటువంటి రైతులు మీరు, అది కాకుండా ఇంకేం చూసుకుంటున్నారు, ఏం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మీకు? పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డారండి కొంతకాలంగా. సుబాబులు ఏమేపుకుంటా ప్రస్తుతానికి ఆ సుబాబులు ఎండిపోయింది, పశుగ్రాసం కూడా దొరక్క పశువులను సంత కమ్ముకునే పరిస్థితి వచ్చిందండి. ఈ మేమైతే ఎక్కువగా ఆశపడ్డామండి. రామతీర్థం రిజర్వాయర్ వస్తే ఇక్కడ 3 కిలోమీటర్లు ఉంటుందండి మా గ్రామం. రిజర్వాయర్ నుంచి ఫస్ట్ ఒక
మేజర్ వచ్చేసి మైలవరం మేజర్ ఉందండి. మా మైలవరం మేజర్కి ఈ సంవత్సరంగా కనీసం కాలో తడిసిన పాపాన పోలేదండి. కొంచెం మొన్న ఈ మధ్యలో పోరాడితే 4 రోజులు ఇస్తే ఒక చెరువులో 10% నింపుకోగలిగాము నీళ్ళు. పక్కన బోదవాడ చెరువు ఉందండి, ఆ చెరువు కింద సాగు చేసుకున్న రైతులు వాళ్ళు ఎండిపోతున్నాయి. పులుకొండ చెరువు కింద కూడా ఎండిపోతుందని చెప్పని బలరాం ఎమ్మెల్సీ గారు వచ్చి చూసి పర్యవేక్షించి లాక్కులు ఇస్తే వాటిని కూడా మూసేపించిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇక్కడ మేమైతే చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నామండి. రిజర్వాయర్ వచ్చింది, రిజర్వాయర్ పక్కనే మన గ్రామం ఉంది, మనకి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము చాలా సంతోషపడ్డాం. ఈ డ్యామ్కి వచ్చేసి శాండ్ కావాల్సి వస్తే మా పొలాల్లో కూడా రోడ్డు ఇచ్చాం శాండ్ సప్లై చేసుకోవడానికి. మన గ్రామం పక్కనే డ్యామ్ ఏర్పడుతుంది, మనకు కొంచెం ల్యాండ్ నష్టమైన పర్లేదు, వాళ్ళు శాండ్ తీసుకెళ్తే ఇబ్బంది లేదు అని చెప్పని మేము స్వంతంగా మా పొలంలో నుంచి 5 ఎకరాల పొలంలో నుంచి మేము రోడ్డు ఇచ్చి సహకరించామండి. ఆ రోజు అట్లాంటి పరిస్థితులు ఈ రోజున పక్కనే నీళ్లు ఉన్నా కానీ మాకు గొంతు తడని పరిస్థితి ఏర్పడింది. మా గ్రామాల్లో వచ్చేసి తాగునీటి బోర్లు కూడా ఎండిపోయి ట్యాంకర్లతో తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఏదైతే ఆశించామో ఆ ఆశ మాకు అడియాసిగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దీని మీద ప్రత్యేక దృష్టి వహించి ఈ రిజర్వాయర్ని సామర్థ్యం పెంచాల్సిందిగా కోరుచుకుంటున్నాము. అలాగే గుంటూరు జిల్లాలో వచ్చేసి ప్రజాప్రతినిధులు వాళ్ళు రైతులుగా పుట్టి రైతులుగా ఉన్నారని నేను అనుకుంటున్నానండి. వాళ్ళ రైతుల అవసరాల కోసం వాళ్ళు కాలువల మీద పర్యవేక్షించి వాళ్ళు అక్కడ రైతులకి వాళ్ళ రైతుల ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకుని లాకులు తీసుకొని అధికారులను కూడా బెదిరించి లాకులు తీసుకుని వాళ్ళ రైతులు వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళు నేను మెచ్చుకుంటున్నా అండి, ఎందుకంటే వాళ్ళ రైతుల ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు కావండి, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానివ్వండి, గతంలో ఇంకొకటి జరిగేదండి, ప్రతిపక్షం వాళ్ళు రోడ్లు ఎక్కి ప్రజలు చైతన్యవంతులు చేసి కొంచెం ధర్నాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు ఆ పరిస్థితి నాకు ఈ 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండి. ఎన్ఎస్పి కెనాళ్ళు వాటర్ కోసం ప్రతిపక్షాల వాళ్ళు ఏ రోజున రోడ్డుకి ఎక్కి కానీ అధికారులను డిమాండ్ చేసి కానీ రోడ్లు దిగ్బంధం చేసి కానీ రైతులు చైతన్యపరిచిన దాఖలాలు లేవండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు అసలు కనిపించట్లేదు. ఇక్కడ సమస్యల మీద అసెంబ్లీలో ఏ రోజన్నా మాట్లాడారని నేను చూడట్లేదు. అతను వేరే నియోజకవర్గాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళట్టు నేను అనుకుంటున్నాను. నేను రాజకీయాలు మాట్లాడటం లేదండి, రైతుగా కడుపు వండి మాట్లాడుతున్నాను. ప్రతిపక్షాల వాళ్ళు రైతులను చైతన్యపరిచి అక్కడ నీళ్ళ కోసం పోరాడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది, కానీ అది విస్మరించి వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఏమో చేస్తున్నారు. అది తీవ్రంగా తప్పుపడుతున్నాను నేను. కానీ అధికారు ప్రతిపక్షం వాళ్ళు చేయనప్పుడు అధికార పక్షం వాళ్ళైనా మీ ద్వారా మీడియా ద్వారా అన్న తెలుసుకొని స్పందించి ఇప్పటికైనా ఈ ప్రాంత రైతులకు మేలు చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు పర్టికులర్గా అధికారులకు సంబంధించి చూసుకుంటే వాళ్ళ వాదన ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు సాగునీటి కాదు, ఫస్ట్ తాగడానికి గొంతు తడపడానికి కావాల్సినటువంటి తాగునీరు అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి తాగునీరు లేదని. సో ఇద్దరికి లాభదాయకంగా ఉండాలి, ఎవరు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అంటారు? ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏదైనా ఉందా, లేకపోతే ఈ ఎలక్షన్స్ నాటికి మీరు ఏదైనా ఒక ఎజెండా పెట్టుకొని ప్రజల తరఫున పార్టీలకు మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? నేను ప్రజాసంఘాలుగా మాట్లాడుతానమ్మా, ప్రజాసంఘాలకైతే ఉన్నదిన్నట్టు మాట్లాడతాం. విషయం ఏంటమ్మా, ఇది రైతుల కోసం ఏర్పాటు చేసిన డ్యామ్ ఇది, కానీ ఇది ఎస్సీ నియోజకవర్గం అవ్వటం వల్ల ఒక దళిత ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పి వాళ్ళని అడగలేరు, వాళ్ళు గట్టిగా మాట్లాడలేరని చెప్పి ఇక్కడ ఈ డ్యాము నుంచి కనిగిరికి కందుకూరికి ఒంగోలుకి నీళ్ళు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు దళితులు గట్టిగా అడగలేరు, అడిగిన పక్షాన ఇతను ఎమ్మెల్యేకి పనిరాడు ఇంకొక అభ్యర్థి కావాలంటారని చెప్పి పోతే ఆ ముగ్గురు ఏం చేయాలంటే ఆ 3 నియోజకవర్గాల వాళ్ళు ఇక్కడ మీద ఆధారపడి ఇది అభివృద్ధి ఒకసారి మేము కెమెరా చూడండి ఆ కొండకి డ్యామ్ పెంచగలిగితే ఇంకా స్వార్థ పెరిగింది. ఎందుకంటే ఎక్కువగా దీనికి ఏంటంటే దళిత ఎమ్మెల్యేలు అడగలేరు, పనిచేస్తారు, కరెక్ట్ పనిచేస్తారు, కానీ ఏదైనా మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ టికెట్ ఉంటుందా లేదా అని చెప్పి చేయలేరు. ముఖ్యంగా ఏంటంటే ఇది రైతుల కోసం నియమించారు, కానీ ఇది రైతులకు ఏం ఉపయోగం లేదు. ఇది మంచినీళ్ళకి వాడుకుంటున్నారు, ఎక్కడ 70 కిలోమీటర్లు కనిగిరి ఉంది, 75 కిలోమీటర్లు కందుకూరు ఉంది, వాళ్ళకి నీళ్ళ కోసమే తప్ప ఇది మా రైతుల కోసం కాదు. ఫస్ట్ చాలా సంతోషపడ్డారు 83లో నీళ్లు మాకు వచ్చే కాదు, చివరి భూములు ఎండిపోతున్నాయని, కానీ ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు కూడా మంచినీళ్ళు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. దేవరపాలెం ఉంది పక్కన, ఐపరాజపాలెం ఉంది 1 కిలోమీటర్, వాళ్ళకి మంచినీళ్ళు కూడా రావు. అటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులు ఒకరు రాజకీయాలు విమర్శించుకోవడం తప్ప నా ఊరు నా గ్రామం నీళ్ళు పట్టించుకున్న రోజు ఈ డ్యామ్ గురించి వెలుగులోకి వస్తుంది పూర్తిగా. సో ఇప్పుడు ప్రధానంగా మీరు పార్టీల ముందు ఏం పెట్టదలుచుకున్నారు, ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ఇప్పటిదాకా పట్టించుకొని ప్రజలైనా కనీసం నాయకులైనా ప్రజల దగ్గరికి ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం అనేది, మేము గెలవాలి అనేది తప్ప ఇంకోటి ఏదైనా ఆలోచన ఉందా వాళ్ళకి? మీరు పర్టికులర్గా ఓటర్లుగా డిమాండ్ చేయదలుచుకుంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఇది వాస్తవంగా చీమకుర్తి ప్రాంతంలో మేము ఉంటున్నాం మేడం. మా దరిద్రం ఏంటంటే ఈ సాగర నీటిని కూడా ఇంతవరకు మేము తాగలేదు. దాదాపు దీన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు అయినా కానీ నీళ్లు చీమకుర్తి పట్టణంలోకి అందట్లేదు. ఇది ప్రధానంగా ఒంగోలు సంతనూతలపాడు నియోజకవర్గం కందుకూరు ప్రాంతం కోసం ఏర్పాటు చేశారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దీన్ని ఏర్పాటు చేయటం
జరిగింది. 2014 దాకా ఇది చాలా బాగా జరిగింది. 14 నుంచి ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఎడగొట్టడం వల్ల అక్కడ సాగర్ నుంచి కూడా వాటర్ రావటం వాడికి తగ్గిపోయింది. వాళ్ళు ఏదో ఒక లెక్కల ప్రకారంగా పంపిస్తున్నారే కానీ పుష్కలంగా పంపట్లేదు. అది ఒక ప్రధాన కారణం. ఇక్కడ మాత్రం రైతులు దాదాపు 75,000 ఎకరాలు సాగు చేసుకునే రైతులు ఉన్నారు. మంచినీళ్ళు రెండు ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు పూర్తిగా దాదాపు పట్టించుకోలేదు. రైతులు అధికార పార్టీకి సంబంధించిన రైతులే రోడ్లెక్కి గొడవ చేయడం కూడా మేము గమనించాం. చాలా అన్యాయం జరిగింది రైతులకి, అదేక చీమకుర్తి పట్టణ ప్రజలకు కూడా అన్యాయం జరిగింది. ముఖ్యంగా చీమకుర్తి పట్టణ తరపు మేము అడుగుతుంది ఏంటంటే మాకు మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న అధికార పార్టీ చంద్రబాబు గారు ఖచ్చితంగా దీన్ని పట్టించుకొని ఈ 5 సంవత్సరాలు దీని గురించి ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడైనా సరే పట్టించుకొని మా పట్టణంలో ఉన్న ప్రజలకి మంచినీళ్ళు రావాలి. చీమకుర్తి ప్రాంతంలో ఈ మంచినీళ్ళు లేక ఈ మధ్య ఇటీవల కిడ్నీలు చెడిపోయిన దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. కిడ్నీలు వచ్చి ఫ్లోరిన్ వాటర్ వల్ల చీమకుర్తి ప్రాంతంలో మంచినీళ్ళు సాగర్ వాటర్ లేక చాలా చనిపోతున్నారు. కనుక ప్రధానంగా చీమకుర్తి పట్టణానికి మంచినీళ్ళు ఒంగోలు ప్రకాశం జిల్లా అందరూ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని ఏర్పాటు చేయాలని మేము గిరిజనుల తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకవైపు సాగునీరు అందక రైతులు అల్లాడుతుంటే మరోవైపు తాగునీటి కోసం ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వాసులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల నాటికైనా కనీసం పార్టీలు రామతీర్థం రిజర్వాయర్ కెపాసిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికైతే 1.5 TMC కెపాసిటీ ఉంది, దాన్ని 2.5 TMC పెంచాలి. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నాగార్జున సాగర్ నుంచి రావాల్సినటువంటి నీళ్ల విషయంలో కూడా కొంత వ్యత్యాసం అనేది కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లోనే మాకు కావాల్సినటువంటి సాగు తాగునీటి అవసరాలు తీర్చడానికి రామతీర్థం రిజర్వాయర్ కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు రైతులు. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది చీమకుర్తి గ్రానైట్స్ దగ్గరికి. గెలాక్సీ గ్రానైట్స్గా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఈ గ్రానైట్స్ వ్యాపారస్తులు మనతో పాటుగా ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి బిజినెస్ జరుగుతోంది 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు కోరుకుంటున్నారు, పార్టీలు వీళ్లకు ఉన్నటువంటి డిమాండ్స్ ఎలా తీర్చాలి, వాళ్ళకి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయో మాట్లాడదాం. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తలసరి ఆదాయం ఈ సంతనూతలపాటికి ఎక్కువ ఉందంటే ప్రధానంగా ఇక్కడ ఈ మైన్ గ్రానైట్ ఉన్నందువల్లే అది సాధ్యపడింది. అది ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధికి మచ్చుతునక. ఇంకా రెండవ పారిశ్రామిక వస్తే ఈ యొక్క మైన్ వలన ఈ యొక్క ఈ ప్రాంతంలో గ్రానైటు వలన ఈ గ్రానైట్లో వచ్చే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కంకర మిల్లుకి పాలిష్ యూనిట్లకి ఇలా తరలిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే డస్ట్ డూలి పర్యావరణంలో విపరీతంగా కలిసి పర్యావరణం మొత్తం చాలా డ్యామేజ్ అయింది. ఎంత డ్యామేజ్ అయిందంటే గత 4 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తగ్గిపోయింది. దీనికి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలి. 1 ఎకరా మైనింగ్ చేస్తే 2 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయగలిగితేనే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా మరి వర్షపాతాన్ని చూడగలుగుతారు. అదే కనుక చేయకపోతే ప్రభుత్వం అధికారులు కనుక ఆ విషయంలో కనుక నిర్లక్ష్య వైఖరి కనుక పాటిస్తే రాబోయే ఇంకొక 15-20 సంవత్సరాల్లో వర్షాన్ని మనం ఈ ప్రాంతంలో చూడలేమని చెప్పి ఇప్పుడు సింగరేణి కాలనీస్లో ఎట్లా ఉన్నాయో అట్లా ఇక్కడ కార్మికులకు కూడా అన్ని బ్లాస్టింగ్ యూనిట్స్ను కూడా ఐఎస్ఐ పరిధిలోకి తేవాలి. వీళ్ళు ఒక చిన్న యాక్సిడెంట్లో మనిషి చనిపోయినా కూడా వీళ్ళు కంగారు పడాల్సి వస్తుంది. అదే ఐఎస్ఐ పరిధిలో కనుక ఉంటే వీళ్ళు సేఫ్గా వీళ్ళ పనులు చేసుకునే ఆస్కారం ఉంటుంది. అందువల్ల కార్మిక భద్రత మీద ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాలి. కార్మికుల వైపు నుంచి పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేవు. ఓన్లీ ఇబ్బందులలో ఉండేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండి ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టేట్ గవర్నమెంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇంతకుముందు లీజ్ ట్రాన్స్ఫర్స్ లేవు. లీజ్ ట్రాన్స్ఫర్స్ లేకపోవడం వల్ల గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా తగ్గింది. అంటే కొత్త లీజులు వచ్చి కొత్త మైన్స్ ఓపెన్ చేసి మినరల్ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది. మనది కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం ఇంకా రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు ఆ ప్రాబ్లం ఉండేది. కాకపోతే కొద్దిగా మన ఇండస్ట్రీ నుంచి ఈ మైనింగ్ ఇండస్ట్రీ నుంచి కొంచెం రిప్రజెంట్ చేసి గవర్నమెంట్తో రిప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ లీజ్ ట్రాన్స్ఫర్స్ పాసిబుల్ ఓకే అయింది. రెండోది ఇక్కడ ప్రతి రాయికి ఇప్పుడు సపోజ్ సైజ్ వైజ్ రాయల్టీ ఉంది. ఆ రాయల్టీ వచ్చే అంటే కొన్ని ఇప్పుడు ఒక కొంత సైజ్ వరకే రాయిని మనం వాడగలుగుతున్నాం, మిగతాది వేస్ట్.
అవుట్ ఆఫ్ 100 క్యూబిక్ మీటర్స్లో మనకి ఇక్కడ వచ్చేది రికవరీ 5%, రిమైనింగ్ 95% వేస్ట్. ఆ రిమైనింగ్ 95%లో కొంత డిస్కౌంట్ కనుక గవర్నమెంట్ కల్పించే పని అయితే దాన్ని కూడా కొంత రీయూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దానికి కూడా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ లాగా రాయల్టీ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అది భారం అయ్యి అది తీసుకెళ్ళి డంపులో పోస్తున్నా, అది వేస్ట్ అయిపోతుంది. దాన్ని రీయూజ్ చేయాలంటే గవర్నమెంట్ ఏదైనా కొంత డిస్కౌంట్ ఇస్తే, అంటే కొన్ని కలర్ గ్రానైట్స్ కొంత ఈ మధ్య జీవోలు ఇచ్చారు కొంచెం వాళ్ళని ఆదుకోవడానికి. అట్లాగే గెలాక్సీ అన్ని కలర్స్, గెలాక్సీ కాదు, బల్లికుర్వ కాదు, ఏదైనా స్టీల్ గ్రే కానీ ఏదైనా ఇస్తే ఇది కూడా కొంచెం రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు మన ఇవన్నీ మైనర్ మినరల్స్. ఈ మైనర్ మినరల్స్కి మేజర్ మినరల్స్కి ఎలా వర్తిస్తుందో ఆ రూల్స్ అన్నీ దీనికి వర్తిస్తున్నట్టు ఉన్నాయి ఇప్పుడు. అది కొంచెం సడలింపు కావాలి మనకి. నా పేరు బత్తుల మల్లికార్జునరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పనిచేస్తూ మరి గ్రానైట్ రంగంలో మరి గ్రానైట్ మార్కర్గా జీవనం సాగిస్తున్నాను. అయితే ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి బీసీ సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు. అదేవిధంగా గ్రానైట్ కార్మిక రంగానికి తరపున మరీ ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యంగా ఈ చీమకుర్తి ప్రాంతంలో ఈ గ్రానైట్ క్వారీలు దాదాపు 40 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఈ 40 గ్రానైట్ క్వారీల మీద సుమారు 1,000 మంది కార్మికులు ఈ గ్రానైట్ క్వారీల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరి 40,000 మంది కార్మికులకి సరైన వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వీళ్ళకి చిన్న వర్షాలు పడినా కూడా మలేరియా, టైఫాయిడ్, అదేవిధంగా స్వైన్ ఫ్లూ, డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చి మరి వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకొని చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆ కార్మికులు ప్రధాన డిమాండ్ 1 ఈఎస్ఐ ఆసుపత్రి ఈ ఏరియాలో చీమకుర్తి కానీ రామతీర్థంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరి దాని మీద ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ వచ్చినా కూడా దాని మీద ఇంతవరకు మాట్లాడిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఒక మైనింగ్ యూనివర్సిటీని ఈ ఏరియాలో పెట్టాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సహజ వనరుల్ని ఉపయోగించుకుంటూనే అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులు అహర్నిశలు కష్టపడుతున్నందున వాళ్ళకి కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఇక్కడ ఒక మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇదే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల ఎజెండాగా చెప్తున్నారు. ఇది ఎజెండా ఏపీ ఎట్ ప్రకాశం జిల్లా. రోజు రోజుకి పెరిగిపోతున్న ఎండల్లాగే పార్టీల ప్రచారాలు, వరాలు, వాగ్దానాలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే సంక్షేమానికే మా ఓటు, అభివృద్ధే మా ఎజెండా అంటున్నారు ప్రకాశం జిల్లా ఓటర్లు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో జిల్లాతో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్, యూ డిసైడ్.